సార్ ఒక విషయం సార్, జనరల్గా ఎలక్షన్స్ అప్పుడు ప్రతి పార్టీ కూడా వాళ్ళ సీఎం క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తారు. టీఆర్ఎస్ నుంచి ఆబ్వియస్గా కేసీఆర్ గారు. ఈ మహాకూటమికి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండొచ్చు? అండ్ వాట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఫేస్? ఎవరు అంత స్టేచర్ ఉంటే కదా ఎవడికన్నా, ఆ స్టేచర్ ఉండి అది ఉంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చూశాను, అసలు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడే వాక్యాలేనా అది? కొంచెమన్నా సిగ్గుండాలి అసలు అలాంటి మాటలు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటే అసలు పిసిసి ప్రెసిడెంటేనా అసలు? ఏమో రాజకీయ విలువలు ఉన్నాయా అసలు? ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడితే అదే రీతిలో నువ్వు జవాబు చెప్పు. నీ దగ్గర జవాబు ఉంటే, జవాబు లేకుండా నువ్వు మాట్లాడే తీరు చూస్తే మాకు నచ్చలేదు. నేను చెప్తాను సార్ ఒక విషయం. ఈ మధ్య సోనియా గాంధీ గారు వచ్చారు. సోనియా గాంధీ గారు బహిరంగ సభలో చాలా ఓపెన్గా చాలా బాధపడుతూ ఇమోషనల్ అయిపోయి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక 4.5 ఏళ్ళకి నేను వచ్చి చూస్తే నా బిడ్డలు ఇలా ఉన్నారు, అన్యాయానికి గురవుతున్నారు, నా కడుపు తరుక్కుపోతుంది అని అన్నారు. బిడ్డలకి ఏమైందంట? బిడ్డలకి వాళ్ళ బిడ్డలు అంటే వీళ్ళే, ఈ బిడ్డలు ఓడిపోయిన బిడ్డలు. గాంధీ భవన్లో పనికిరాణాలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు బిడ్డలు. ప్రజలైతే సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు ప్రజలకు ఏమొస్తలేవని, ఈరోజు 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేస్తే బిడ్డే సంతోషంగా లేనట, 500 ఉన్న పెన్షన్ని 1500 నుంచి 3000 చేస్తే బిడ్డే సంతోషం లేదట, వికలాంగుల పెన్షన్ 3000 చేస్తే బిడ్డే సంతోషం లేనట, మరి ఒంటరి మహిళకు 3000 రూపాయల పెన్షన్ చేస్తే బిడ్డే సంతోషం లేనట, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటే బిడ్డే సంతోషం, 24 గంటలు కరెంట్ ఇస్తే బిడ్డే సంతోషం లేనట, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతు బీమా రైతు బంధు పథకాలు పెట్టినందుకు బిడ్డే సంతోషం లేనట. ఏ బిడ్డే సంతోషం లేదు? నీ కొడుకు సంతోషం లేడని చెప్పు. నీ కొడుకు సంతోషం లేడంటే దేశంలో ఉన్న కొడుకులంతా ఏదంటే పచ్చ కామర్లో దేశమంతా పచ్చగా ఉన్నట్టు అలా ఉంది అలా పరిస్థితి. సార్ ఈ మధ్య ప్రకాష్ రాజ్ గారు సినిమా యాక్టర్, మీరు చూసుంటారు నాకు తెలియదు చూసారో లేదో, ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఏమిటంటే అసలు టీడీపీకి ఇక్కడ ఏం పని? టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది అనుకోండి, గెలుచుకున్నా కూడా గెలుచుకొని ఏం చేస్తారు? వాళ్ళు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేరు కదా, వాళ్ళకి ఎందుకు ఇక్కడ అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అలాగే అసలు ఇక్కడ టీఆర్ఎస్కి మాత్రమే ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కానీ వేరే ఏ పార్టీ ఇక్కడ రాకూడదు అని చాలా ముక్కుసూటిగా ఓపెన్గా మాట్లాడారు. దో హీ డజన్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆయన మాట? ఎప్పుడే కానీ ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు ప్రజలు ఏం ఆశిస్తారు? ఇన్ని పని చేశాడు, ఈ పని కొనసాగాలంటే ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఎందుకు అవకాశం ఇవ్వాలంటే చేయాల్సింది ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్నో చెరువులు కుంటలు అదే చెక్ డ్యామ్స్ ఇవన్నీ కడతా ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దీని మీద మళ్ళీ ఏదో ఇన్క్వైరీలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, లేనిపోని అబండాలు వేసి అది ఆపుతారు. ఆపి ఏం చేస్తారు? మళ్ళీ ఏదో ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అలా జరగొద్దని రెండోసారి అవకాశం ఇవ్వండి. జరుగుతున్న స్కీమ్స్కి కావాలంటున్నాము, ఆ స్కీమ్స్ నడవాలి అంటే ఈ ప్రభుత్వం రావాలి. అంటే దీనికి కావాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీనికి ఎక్కడి నుంచి వనరులు తీసుకురావాలనో ముఖ్యమంత్రి గారి దగ్గర అది ఉంది. ఎవడికన్నా అవగాహన ఉందా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏముందో? పూర్తి అవగాహన ఉన్న ఒక్క నాయకుడు ఉండ? ఎవడన్నా ముక్కు సూటిగా కూర్చొని మాట్లాడి పుట్టిగా ఏదో నోటికి వచ్చింది వాగుడు తప్ప పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ వనరులు ఏమున్నాయి, ఏంది ఉన్నది, ఏవేవి చేయగలుగుతామని. అప్పుడు అన్నారు కదా తెలంగాణ వస్తే అసలు ఎడారి అయిపోతుందని, లేకపోతే కరెంటు ఉండదని, మంచినీళ్ళు ఉన్నాయని ఎన్ని చెప్పారు? ఇన్ని చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఏదన్నా పొరపాటు అక్కడ ఇబ్బంది కలుగుతుందా? ఈయన చెప్పిన అన్నిటికీ జవాబు ఇచ్చాడు ముఖ్యమంత్రి అని చేతల ద్వారా ఆ కార్యక్రమాలు చేపట్టి చెప్పి 6 నెలల్లో కరెంటు ఇచ్చాడు. 6 నెలల్లో మంచినీటి సమస్య మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇన్ని ప్రాజెక్టు చేస్తున్న డబుల్ బెడ్రూమ్లు ఊర్లలో డబుల్ బెడ్రూము ఎన్నడు పెంకటీలు చూసి ఏ పెంక కింద ఏ పాము ఉంటుందో తెలియదు అట్లాసి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఒక కాలనీల అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడు. ఇన్ని చేస్తుంటే ఇంకా ఇంతకంటే ఏం కావాలంటే ఏ బిడ్డ బాధపడ్డదో మాకైతే అర్థం కాలే. కానీ అసలు వీళ్ళ బాధ వాళ్ళ బిడ్డలు బాధలు పడుతున్నారని తప్ప ప్రజలు కాదు. అది కానీ సార్ ఒకే మాట 100 సార్లు అభివృద్ధి జరగలేదు, అసలు ఏం జరగలేదు, రాష్ట్రానికి ఏం జరగలేదు జరగలేదని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు, ఇంకోళ్ళ నుంచి ఇంకొకళ్ళు, ఒక 10 మంది అదే మాట అంటూ ఉంటే ఒక అబద్ధం నిజం అవ్వచ్చు, ఒక నిజం అబద్ధం అవ్వచ్చు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. వీళ్ళకి విశ్వసనీయత ఉంటే నమ్ముతారు. ఎవడన్నా విశ్వాసం కలిగి రాజశేఖర్ ఇలాంటి పర్సనాలిటీ కూడా ఉన్నాడు అలా ఆ పార్టీలో ఒక్కడన్నా, ఏ పార్టీలో మీరు చూసుకోండి. చంద్రబాబుకి ఇక్కడ ఏం పని నిజంగా చెప్పాలంటే? ఆ 15 మంది ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ పట్టారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో కమిషన్లు ఏజెంట్ ఆడు, ఒకటి అంతకంటే ఏం పని లేదు.
ఇక గెలిచినోడు కూడా ఒకవేళ గెలిచినా మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చి కాలు మొక్కాల్సిందే, ఆడికి వచ్చి చేరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు, అనుమానమే లేదు. ఎవరికైనా అనుమానం ఉంటే అది ఇప్పుడే నివృత్తి చేసుకోండి, తప్పకుండా కేసీఆర్ఏ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. మీకేమనిపిస్తుంది సార్, అప్రాక్సిమేట్గా ఎన్ని సీట్లు రావచ్చు టీఆర్ఎస్? నా ప్రకారంగా ముఖ్యమంత్రి గారు అంచనా ప్రకారంగా ఉన్నాయి, కానీ 80-90 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్పెషల్ ఫోకస్ పెట్టాడు కాబట్టి నాకైతే అనిపిస్తుంది 100% సెంచరీ కొడతాడేమో అనిపిస్తుంది. సార్, మీ ప్రాంతానికి సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఐడెంటిఫై చేసిన మేజర్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకంటే మీరు అన్నారు 4.5 ఏళ్ళుగా అసలు చాలా సమస్యలు అలా ఉండిపోయాయి, మొండిగా ఉండిపోయాయి, ఎవరు పరిష్కరించలేదు, కొద్దో గొప్ప నేను చేసినవి అలా మిగిలిపోయాయి, ఏమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి జరగలే, దోసుకోవడం తప్ప వేరే పని చేయలే వాళ్ళు. ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి అంతా ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఆ తర్వాత ఎవరు వచ్చినా రోసయ్య గారిని పని చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాల్లో ఎంత కావాలో అంత దోసుకున్నాడు. ఇక ఉన్నది ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే హైదరాబాద్ సిటీలోనే మీరు చూసుకోండి, ఇప్పుడు 100,000 బెడ్రూమ్ రాబోతున్నాయి. హైదరాబాద్లో రోడ్లు ఇంతకుముందు బ్లాక్ ట్యాప్ ఉంటే ఇవన్నీ వైట్ ట్యాప్ చేసి ఇవన్నీ కూడా మరి రోడ్లు కొద్ది రోజుల తర్వాత ఇవి ఇంటర్నేషనల్ అంటే నీకు యూరోప్ కంట్రీలో లేకుంటే వేరే భారతదేశం వదిలి ఇంకో దేశంలో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకొస్తాం. విశ్వనగరం వచ్చిందంటే హైదరాబాద్కు ఏం ఇమేజ్ వస్తుంది? హైదరాబాద్ విశ్వనగరం అయిపోయి ఒక గ్లోబల్ సిటీగా వస్తే ఇప్పటికే ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి, ఇంకా అన్నీ వస్తే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? అది ఆలోచించాలి. సో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు సార్? మీరు జరుగుతున్న అభివృద్ధి కుంటుపడద్దు, జరుగుతున్న అభివృద్ధి విషయంలో మీరు సహకరించాలి. మనందరి బాధ్యత హైదరాబాద్ వాసీలుగా, హైదరాబాద్ స్లమ్ ఫ్రీ సిటీ ఉండాలంటే డబుల్ బెడ్రూమ్ రావాలి. డబుల్ బెడ్రూమ్ రావాలంటే ఈ ప్రభుత్వం రావాలి. ఈ ప్రభుత్వం వస్తే తప్ప చేయదు, లేకుంటే వీళ్ళు ఏం చేస్తారు? అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ కానీ ఈ కూటమి వాళ్ళు అధికారం రావాలని అధికారమే పరమాదిగా పెట్టుకొని అధికారం వస్తే మనం కూడా 4 పైసలు దోసుకోవచ్చు అని ఆలోచిస్తారు తప్ప అభివృద్ధి కాదు. వీళ్ళ దృష్టి అంతా ఇంతే, వాళ్ళ బిడ్డలు బాధపడుతున్నారు తప్ప ప్రజలు 4.5 కోట్ల ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదు. ఎంతసేపు వీళ్ళ ఆస్తి దోసుకున్నట్టు ఉన్నది, దొంగలు ఊరు వంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. సార్, కేటీఆర్ గారికి ఒక కరిష్మా ఉంది. కేటీఆర్ గారు ఇమర్జింగ్ లీడర్ అని అంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో విపరీతమైన మెజారిటీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ దగ్గర ఒక దాన్ని ఏమంటారు, పూర్తి అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత ఎక్స్పీరియన్సే కాకుండా ప్రతి దాని మీద పూర్తి అవగాహన, ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా దాంట్లో పూర్తి అవగాహన కలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారి. కేసీఆర్ గారికి ఏ ప్రాజెక్ట్ ఏ సమస్య చెప్పినా ఆ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది, దాని మీద ఏం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నది. అంటే అలా డైరెక్ట్గా అలా ఫోకస్ ఉంది, అంటే ఒక రోడ్ మ్యాప్ ఉంది వాళ్ళ దగ్గర ఏం చేయాలనేది. అంత మరి నిజంగానే చెప్పాలంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఇద్దరు కూడా తండ్రి ఇంత మేధావి ఉన్నప్పుడు పిల్లలు కూడా వాణిముత్యాలలాగా ఇద్దరు ఇక్కడ కేటీఆర్ గారు కానివ్వండి, ఇక్కడ కవిత గారు కానీ, నిజంగా కేసీఆర్ గారు అదృష్టవంతులు అలాంటి పిల్లలు ఆయన పుట్టడం. అదేవిధంగా వాళ్ళంతా కృషి, ఈ ప్రభుత్వం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఉంది, ప్రజాప్రభుత్వం అనేటువంటి సంకల్పంతో వీరు వీధికి వాడవాడకు నిరంతరం ఎంత కృషి చేస్తున్నారు. ఇక్కడ హరీష్ రావు కానీ ఇక్కడ వీళ్ళు కానీ అంటే ఒక కమిట్మెంట్, మా చేతికి ప్రభుత్వం, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఇది పూర్తిగా ప్రజల యొక్క ప్రభుత్వము, ప్రజలకు అంకితం కావాలి. ఫలాలన్నీ ఈ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి, ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాలన్నటువంటి ఒక తపన వాళ్ళలో ఉంది. దాన్ని ఏదో రకంగా వక్రీకరించి ఏదో చెప్తూ ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకనే నిజంగా కేసీఆర్ గారు అదృష్టవంతుడు. ఒక 2 ఆణిముత్యాలు వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళు తండ్రిని మించిన తనయుడు, ఒకడైతే తండ్రిని మించిన తనయురాలు అలాగ పనిచేయడం అనేది
నిజంగా అదృష్టం. సో ప్లాన్తోనే వాళ్ళు వస్తారంటారు ఒకవేళ ముఖ్యమంత్రి. యాక్షన్ ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అందరు లేక ఇట్లా వేగ్గా వచ్చి మాట్లాడరు. మాట్లాడితే దానికో శాంటిటీ ఉంటుంది, దానికో వాల్యూ ఉంటుంది. అలా వాళ్ళతో మాట్లాడి పూర్తి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సమస్యల మీద అవగాహన ఉయ్య నోటికి వచ్చింది మాట్లాడు తప్ప పూర్తి అవగాహన ఉండి 1-to-1 మాట్లాడే శక్తి కొడుకు లేదు ఆడ. సార్ ఒక విషయం చెప్పండి, అట్టడుగు స్థాయి నుంచి మీరు ఇంతింతగా ఇంతింతగా ఎదుగుతూ ఎదుగుతూ జెండాలు పట్టి కార్యకర్తలాగా అందరిలో ఒకరిలాగా ఉంటూ ఉంటూ వచ్చి ఈ స్థాయికి వచ్చి ఒక మంత్రి అయ్యి ఇప్పుడు ఇది 5th-6th term మీరు కంటెస్ట్ చేయటం, సార్ ఎట్లా అనిపిస్తుంది సార్? ఈ 3 దశాబ్దాల మీ ప్రయాణం ఈరోజు మీరు చూసుకుంటే ఈసారి గెలిస్తే ఇంకా అద్భుతాలు సృష్టిస్తాను అన్న ఒక ఆలోచనతో ఎలా ఉంది మీకు మీ మానసిక ప్రస్తుత పరిస్థితి? నాది ఇంతకుముందు చేసింది ఒకటి, ఇప్పుడైతే ఇలా చేయాలి అని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మైండ్లో ఇలా చేయాలి అంటే జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విధంగా ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ప్రతి ఒక్కరు ఆ నియోజకవర్గం అంటే ఇలా చేయాలా ఇలా చేయొచ్చా అనేది ఆలోచించే విధంగా వేరే వాళ్ళు వచ్చి చూసే విధంగా ఈ నియోజకవర్గం చేయాలనేది నా తపన. చేస్తారని ఒక విశ్వాసం ఉంది, చేస్తారు కూడా. సార్ పీజేఆర్ గారు మీకు ఐడల్, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు వారు నాకు దైవంతో సమానం, వారిని చాలా నేను ఫాలో అయ్యానని. సో ఆయన ఐడియల్స్ ఆయన ఐడియాలజీస్ ఇప్పటికీ మీరు ఫాలో అవుతుంటారా సార్? ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ప్రజలకు మనం ఎంత చేరువుగా ఉంటే అంత మనకు ఆదరణ దొరుకుతుందని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు, ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండమని. అందుకని అది అలా ఒదిగి ఉంటూ ప్రజలకు ప్రజల ఆలోచనని పేద ప్రజల యొక్క ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక నాయకుడి నుంచి ఎంత ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ కావడానికి మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు. అలా ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా ఏదైతే ఈరోజు నేను వాగ్దానాలు చేస్తున్నా అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తానని ఒక విశ్వాసం కాన్ఫిడెన్స్ మాత్రం నాకు. సార్ ఫైనల్గా సార్, మీ ప్రత్యర్థులు వారిద్దరికీ ఓటు ఎందుకు వేయకూడదు? మీకెందుకు వేయాలి ఓటు ప్రజలు? ఇప్పుడు ఒక ప్రత్యర్థి ఏమో గెలిచిన లాస్ట్ టైం గెలిచిన బీజేపీ అతనేమో కేవలము ఒక హిందుత్వ ఎజెండాతో ముందుకు పోతుండు. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ఏమంటున్నాడు, మీరు నా కండువా వేస్తే పనిచేస్తాను, బీజేపీ కండువా వేసుకోండి పనిచేస్తా అంటాడు. ఇంకోడేమో ఇక్కడ ఉండడు నాన్ లోకల్, అసలు ఏదో ఆయన మాటల్లో తప్ప చేతల్లో ఏం చేయలేడు. నియోజకవర్గం పరిధే తెలియదు, నియోజకవర్గం ఏ మూలకి ఎక్కడుందో ఆయనకే పడిపోయేదాకా నియోజకవర్గం బార్డర్సే మే తెలియదు, ఆ పరిధే తెలియదు, ఆ టోపోగ్రాఫికల్గా ఎక్కడ ఉంటా కూడా తెలియదు, ఐడియా లేదు. అలాంటి వాడికి ఓటు వేసి ఏం లాభం? ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కండువా వేసుకొని తిరిగే నాయకుడిని మీరు గెలిపించుకుంటే అభివృద్ధి మీ అభివృద్ధితో పాటు మీ యొక్క బాగోగులు చూసుకునేటువంటి అవకాశము మీ ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఆ ప్రజాప్రతినిధి నేను కావాలని కోరుకుంటున్నాను. నాకు ఓటేస్తే మీకు అందుబాటులో ఉండి పిలువగంగానే పలికి మీకు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్తున్నాను. వాళ్ళకు ఓటేస్తే అధికారం రాదు, వాళ్ళకి అధికారం రానోడికి వేసినా ఒకటే వేయకునేవాడు, చెత్తబుట్టలు వేసినట్టే అది. దానివల్ల మళ్ళీ ఏం చెప్తాడు వాడు, నేను మా దగ్గర అధికారం లేదు కదా, మాకు ఎందుకు మాకు పని చేస్తలేరు. మొన్ననే అన్నాడు ముఖ్యమంత్రి మాకే పనులు చేసి పెట్టలే అన్నాడు. నీకు చేతగాక ముఖ్యమంత్రిని అంటున్నావు, అది మా అధికారం అవసరం లేదు న్యాయంగా చెప్పాలంటే. కానీ నీకేంది, నీకు చేతగాక నీకు అవగాహన లేక నీకు మాకు పనులు చేయలేదు, ఈ ప్రభుత్వం మా పనులు చేయలేదు అన్నాడు. అది తప్పు, ఎందుకంటే నీకంటూ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ వల్ల నువ్వు చేసుకోవచ్చు. కాకుండా ఇంకా జనరల్ బడ్జెట్ ఉంటుంది, జనరల్ బడ్జెట్లో పనులు చేయించుకోవచ్చు. ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్లో నువ్వు భాగస్వాముడు కావాలి, కాలేదు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ భాగస్వాముడు కాకుండా ప్రభుత్వం నాకు చేయలేదు అంటే అది నీ తప్పు కానీ ప్రజల తప్పు ఎట్లయితుంది, ప్రభుత్వం ఎట్లా తప్పు అవుతుంది? అలాంటి వాడికి వేసినా ఒకటి వేయకున్నా ఒకటి. ఇప్పుడు వచ్చిన వాడేమో ఎవడు తెలియదు, ఆడెవడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. మరి వాడు హెలికాప్టర్ రాకపోతే ఎట్లా వచ్చాడు? హెలికాప్టర్ రానప్పుడు టికెట్ ఇవ్వనాడు, స్థానికులు లేరు ఆయన, స్థానిక నాయకులు ఎవడు లేడా? అంటే మీకు దిక్కు లేకనే హెలికాప్టర్లో తీసుకొచ్చి వేశారు. సార్ గెలవటం అన్నది వచ్చినప్పుడల్లా మీరు ఎప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడల్లా మీరు ఎప్పుడు కుంగిపోలేదు. కానీ ఇప్పుడున్న ఎలక్షన్లో మీ వ్యక్తిగత గెలుపు మీకు ముఖ్యమా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గెలుపు ముఖ్యమా? మీరు గెలిచినా గెలవకపోయినా మీరు ఎలా దీన్ని కన్సిడర్ చేస్తారు ఈ ఎన్నికని? నాతో పాటు ప్రభుత్వం రావాలి, వస్తుంది.
ఎందుకు రావాలి అంటున్నా అంటే, ఇన్ని సంక్షేమ అభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం రాకపోతే పూర్తిగా ప్రజల యొక్క మరి అభివృద్ధి ఆగిపోతూ కుంటుపడుతుంది. ప్రజలు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా మరి ఇవైపు నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం రావాలి. ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యే నేను కూడా గెలిస్తే ఇద్దరు ఒక దీనికి తోడైనట్టుగా మేమిద్దరం కలిస్తే, ప్రభుత్వము నేను కలిసినట్టయితే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరం గెలవాలి. ఇద్దరం గెలవాలంటే నేను గెలవాలి. సిటీలో మేమందరం గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే గెలుస్తుంది. సిటీలో 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది, 7 సీట్లు ఎంఐఎం గెలుస్తుంది, 1-2 వేరే పార్టీ వాడు గెలవచ్చు, కానీ మిగతా అన్నీ కూడా 100% స్వీప్ చేసుడే. వెరీ గుడ్ సార్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్. మీరు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం, బికాజ్ ప్రజలకు దగ్గరుండే మనుషులు ఎప్పుడు గెలవాలి. సో విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.